వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. వ్యక్తిగత విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తే మంత్రి సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు కళ్ళు పెద్దవి చేసి రాష్ట్రమంతటా హుకుం జారీ చేస్తాడు. జగన్ దిష్టి బొమ్మను పూర్తిగా కాల్చండి అని ఏకంగా ఫోన్లు చేసి ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతటి దారుణమైన వ్యక్తి ఇంతటి దారుణంగా వెన్నుపోట్లు పొడుస్తా ఉన్నాడు, ఇంతటి దారుణంగా రైతులను మోసం చేస్తున్నాడు, ఇంతటి దారుణంగా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తా ఉన్నాడు, ఇంతటి దారుణంగా పిల్లలను సైతం వదులుకోకుండా చేస్తా ఉన్నా, ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష విధించినా కూడా తప్పేనా అని అడుగుతా ఉన్నా. నేను ఏదైనా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తిని ఉరి శిక్ష విధించినా కూడా తప్పేమన్నా ఉండాలని అడుగుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో ఉండకూడదని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఆ సీట్లో కూర్చోవాలనే కోరిక పెరిగిపోయింది. ఇది రెండో రకం ఉన్మాదం. మొదట అసలు ఉన్మాదులైతే ఏదో హాస్పిటల్లో చేర్చాలా? ఇదేంది టైప్ 2 ఉన్నట్టుగా ఉంది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఉండడు, చంద్రబాబు నాయుడు ఉండడు, నేను ముఖ్యమంత్రి అవుతుండా, నేను ముఖ్యమంత్రి అవుతుండా, ఎక్కడ నేను చూడలేదా ఇప్పటికీ ఇటువంటి రాజకీయ నాయకుడిని. నీవు అవినీతి, నువ్వు ఏది తప్పులు చేస్తున్నావో మా మీద పెడుతున్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. 12 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు 1978లో ఆయన ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, పార్టీ నాయకుడు. ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెప్పలే.